ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్లో ఉన్న ఎయిట్ మార్క్ అండ్ ఫోర్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు పబ్లిక్ ట్వంటీ ట్వంటీ టూకి ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం వీడియోలో కనుక మనం వచ్చినట్టయితే మీరు క్లియర్గా చూడవచ్చు లెసన్ వైజ్ మీకైతే ఎయిట్ మార్క్స్ అండ్ ఫోర్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అవన్నీ కూడా మీరు క్లియర్గా ఒక దగ్గర నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రిపేర్ అవడం ద్వారా మంచి మార్క్స్ అయితే మీరు పొందగలుగుతారు టాపిక్లోకి డైరెక్ట్గా వచ్చేదాం లేకుండా టాపిక్లోకి వస్తే ఫస్ట్ యూనిట్ వచ్చి అటామిక్ స్ట్రక్చర్ అమ్మ సో ఈ అటామిక్ స్ట్రక్చర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు వాట్ ఆర్ ద పాస్లెట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇది బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట బోర్స్ మోడల్ అంటే ఇందులో ఇచ్చినవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ అవి అలా మీరు చదివేయాలి అందులో మీరు ఏ చాయిస్ తీసుకోకుండా చదవండి ఓకేనా ఎస్ఎస్ పరంగా చెప్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఒక టూ ఎస్ఎస్ రాయాలనుకుంటే నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ చదివితే ఈజీగా త్రీ ఎస్ఎస్ కూడా రాసేస్తారు ఓకేనా రైట్ సో ఫస్ట్ వచ్చి మనకి బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ సెకండ్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ క్వాంటమ్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ ద ఫోర్ క్వాంటమ్ నెంబర్స్ క్వాంటమ్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట అలాగే థర్డ్ మీరు ఇక్కడ చూస్తే ఇది కూడా బోర్స్ మోడలే కానీ క్వశ్చన్ అనేది మీకు ఫస్ట్ దాంట్లో ఇచ్చినట్టు అడగవచ్చు లేదా థర్డ్ దాంట్లో ఎలాగైతే ఇచ్చినా అలాగే అడగవచ్చు ఎలా ఇచ్చినా కూడా అది బోర్స్ మోడల్ అని చెప్పి మీరైతే గమనించగలగాలి అర్థమవుతుందని చెప్పేది నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇందులోనే మీకు స్టేట్ హున్స్ అండ్ ఆఫ్బా ప్రిన్సిపల్స్ అని కూడా అడిగాడు సో అది మీకు టూ మార్క్స్కి అయిన ఇవ్వచ్చు లేదా అయినా ఇవ్వచ్చు సో ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇంటర్మీడియట్కి కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది అన్ని సబ్జెక్టులా కాదు కొద్దిగా డిఫరెంట్ సో కెమిస్ట్రీలో మీకు ఎయిట్ మార్క్స్ బదులు రెండు ఫోర్లు అడగవచ్చు లేదా ఫోర్ మార్క్ బదులు రెండు టూలు ఆడగొచ్చు అలాగనమాట అంటే ఫోర్ మార్క్స్ కే ఇస్తారని చెప్పి నైంటీ నైన్ పర్సెంట్ మనం నమ్మినా ఒక్కటి చేంజ్ చేయొచ్చు అది మీకు ఎయిట్ మార్క్స్ ఇస్తాడు అయితే ఇచ్చిన క్వశ్చన్లని మీరు చదవడం ద్వారా ఎన్ని మార్క్స్కి అడిగారు అనేది మీకు అనవసరం అంతే కదా సో ఎన్ని మార్క్స్కి ఇచ్చినా కూడా మీకు ఆ టాపిక్ అనేది మీకు టచ్ అయ్యిందంటే మీరు అది రాసియాలి అది మైండ్లో పెట్టుకోండి అది అనమాట సో కెమిస్ట్రీ మాత్రం ఈ విధంగా ఉంటుంది నాట్ ఎవ్రీ సబ్జెక్ట్ సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ కొత్తగా మీరు ఎవరైనా సరే విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ముందు ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి చాలామంది సెకండ్ ఇయర్ వాళ్ళకి అప్లోడ్ చేస్తున్నారు సార్ ఫస్ట్ ఇయర్ కూడా పెట్టండి అన్న ఉద్దేశంతో అన్నారు కాబట్టి ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని నేను ఈరోజు ఫస్ట్ ఇయర్ వీడియో అయితే చేయడం జరిగింది సో మీ సపోర్ట్ చూపిస్తారని అయితే అనుకుంటున్నాను సో కంటెంట్ చూడండి ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే లేదు పర్లేదు నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే కాంటాక్ట్ నెంబర్స్ తర్వాత క్వశ్చన్ బోర్స్ సో వన్ త్రీ రెండు కూడా బోర్ మోడల్ క్వశ్చన్సే నెక్స్ట్ మీరు చూస్తే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఇది నెక్స్ట్ లెసన్ అనమాట సో ఈ నెక్స్ట్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎస్సేస్ అయితే మనం చూద్దాం అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చి ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ అండ్ తర్వాత పీరియాడిక్ ప్రాపర్టీ సో పీరియాడిక్ ప్రాపర్టీలో మీకు ఏ విధంగా ఇస్తారంటే కింద ఇచ్చారు చూడండి అైనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రో మెటాలిక్ నేచరు నాన్ మెటాలిక్ నేచర్ కూడా ఉంటుంది అలాగే అటామిక్ రేడియస్ ఎలక్ట్రాన్ గెయిన్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇవన్నిటికి మీరు రాయాల్సి ఉంటుంది ఓకేనా ఎస్సే క్వశ్చన్ అండ్ ఐఈ వన్ ఐనైజేషన్ ఎనర్జీ ఐఈ వన్ అండ్ ఐఈ టూ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెమికల్ బాండింగ్ కెమికల్ బాండింగ్ ఈ లెసన్లో ఉన్నవి ఏంటి అంటే వాట్ డూ యూ అండర్స్టాండ్ బై హైబ్రడైజేషన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రడైజేషన్స్ ఇన్వాల్వింగ్ ఎస్పి అంటే ఎస్పి ఎస్పీ టూ ఎస్పీ త్రీ ఉంటాయి కదా ఎస్పీ త్రీ డీ టూ ఈ హైబ్రిడైజేషన్లన్నీ కూడా మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడైజేషన్ ఇన్ ఎస్ ఎస్ఎఫ్ సిక్స్ పీసీఎల్ ఫైవ్ ఇవి యాక్చువల్గా మీరు చూసుకున్నట్టయితే మీ ఇవి ఫోర్ క్వశ్చన్స్ అమ్మ కానీ ఎస్ఎస్లో కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ హైబ్రడైజేషన్ క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఎస్ఎఫ్ సిక్స్ పీసీఎల్ ఫైవ్ మీకు షార్ట్లోనే ఇవ్వచ్చు లేదంటే ఎస్ఏలో కూడా ఇవ్వచ్చు అలాగే ఫజన్స్ రూల్స్ కూడా మీకు షార్ట్లోనే ఇవ్వచ్చు ఎస్ఏలోనే ఇవ్వచ్చు అండ్ గివ్ ద మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ ఎన్ అండ్ ఓ సో నైట్రోజన్ ఆక్సిజన్కి సంబంధించి మీరు మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్స్ అనేవి రాయాలి వేయాల్సి ఉంటుంది అనమాట అలాగే వెస్పర్ థియరీ ఈ క్వశ్చన్స్ అండ్ ఈ క్వశ్చన్స్ ఫస్ట్ అంటే నేను పాస్ అవ్వాలి సార్ త్రీ ఎస్ఏస్లోని నేను టూ ఖచ్చితంగా రాయాలనుకుంటే వరకు చదవండి వెస్పర్ థియరీ దాకా సరిపోతాయి మిగతావి కూడా నేను రాయాలి అనుకున్న వాళ్ళు ఈ రెండు చదివితే సరిపోద్ది ఏంటి అవి అంటే ప్రిపరేషన్ ఆఫ్ బెంజీన్ అదేవిధంగా ప్రిపరేషన్ ఆఫ్ ఎసిట్లేన్ ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఎస్ఏ క్వశ్చన్స్లో సో ఈ బెంజిన్లోనే మీకు ఎరోమటైజేషన్ ఆల్కలైషన్ ఎసిట్లేషన్ హ్యాలోజినేషన్ సల్ఫనేషన్ నైట్రేషన్ ఇవన్నీ వస్తాయి ఆ టాపిక్స్ అన్నీ ఎందులో వస్తాయండి బెంజిన్లో వస్తాయి అనమాట నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఎసిట్లీన్ కూడా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఇవి ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ అమ్మ చూసారు కదా ఇవన్నీ కూడా మీకున్న ఎయిట్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి అలా ప్రిపేర్ అయిపోతే ఖచ్చితంగా మీరు ఎయిట్ మార్క్స్ రాసేస్తారు కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఫోర్ మార్క్స్ చూద్దాం ఫోర్ మార్క్స్ ఇక్కడ మీరు క్లియర్గా స్క్రీన్ మీద చూడొచ్చు ట్వంటీ ట్వంటీ టూకి ఫస్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫైవ్ మాలిక్యూల్ విత్ హైబ్రిడైజేషన్ ఇందాకలే చెప్పాను కదా ఎస్ఎఫ్ సిక్స్ ఫైవ్ అందులో క్వశ్చన్ అనమాట సో ఫజన్స్ రూల్ అంటే ఇక్కడ మ్యాక్సిమ్ నేను ఎయిట్లోనే ఫోర్లో కూడా కొన్ని రిపీటెడ్గా ఇచ్చాను కాబట్టి మీరు ఒకసారి చదివితే సరిపోద్ది చాలా తక్కువ క్వశ్చన్స్ మనమైతే ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇది మీరు యూస్ఫుల్ అని ఫీల్ అయితే మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ స్టేట్ ఫజన్స్ రోల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అదేవిధంగా ఎస్పీ త్రీ డీ టూ హైబ్రిడైజేషన్ అలాగే గివ్ ద ఇంపార్టెంట్ పాస్ట్యులర్స్ ఆఫ్ కైనటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మ్యాటర్ రాయాల్సి ఉంటుంది అదేవిధంగా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డాల్టన్స్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ ఇక్కడ మీకు యూనిట్ వైజ్ పెట్టలేదు ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో టూ టూ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో డైరెక్ట్గా ఇచ్చానన్నమాట నెక్స్ట్ డెడ్యూస్ బాయిల్స్లా చార్లెస్లా గ్రహమ్స్లా డాల్టన్స్లా ఈ నాలుగు కూడా కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి ఏ విధంగా డెడ్యూస్ చేయాలనేది మీరు నేర్చుకోవాలమ్మా ఓకేనా డెరివేషన్ పార్ట్ స్టేట్ లా ఆఫ్ డెఫ్యూజన్ అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎల్లో బ్లాక్లో నేనైతే మెన్షన్ చేయడం జరిగింది మ్యాండేటరీగా ఏంటి అది అంటే లర్న్ ఎసిడిక్ అండ్ బేసిక్ మీడియం బ్యాలెన్సింగ్ అన్నాను అంటే ఎసిడిక్ మీడియంలో ఉన్న బేసిక్ మీడియంలోనైనా సరే మనం బ్యాలెన్సింగ్ రెండు నేర్చుకోవాలి ఓకేనా మీకు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ఉంటాయి ఒకసారి చూడండి ఆ రెండు నేర్చుకోవాలి ఖచ్చితంగా సో ఇక్కడ అక్కడ మీకు ఎస్టిక్ మీద ఒక రెండు మూడు మోడళ్ళు బేసిక్ మీద రెండు మూడు మోడల్ ఉంటాయి అవి అలా చేసేస్తే సరిపోతాయి ఆ క్వశ్చన్స్ ఇవ్వలేదు నేను అందుకే మోడల్ నేర్చుకోండి మీరు మోడల్ ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ నైన్త్ది ఇందులో ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే కార్బన్ కాంపౌండ్ కంటెన్స్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కార్బన్ టూ పాయింట్ వన్ పర్సెంట్ హైడ్రోజన్ ఎయిటీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ బ్రోమిన్ ఇలా ఇచ్చాడు మాలిక్యులర్ వెయిట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది మీరు ఒక్కసారి చూసినట్టయితే మీ బుక్స్లో డైరెక్ట్గా మీకు ఏవైతే కాలేజ్ ప్రొవైడ్ చేసిందో ఆ బుక్స్లో దొరుకుతాయి ఒకసారి చెక్ చేయండి వీడియోని పాజ్ చేసి ఆ క్వశ్చన్ అలా చదివండి ఇలాంటివి ఒక టూ టు త్రీ క్వశ్చన్స్ ఉంటాయి పక్క ఒక క్వశ్చన్ పడిపోద్ది స్టాయిక్యోమిట్రీల్లో క్వశ్చన్స్ అనమాట యూనిట్ ఫైవ్ అండ్ డూ దీస్ కైండ్ ఆఫ్ సమ్స్ అని చెప్పి చెప్పాను అంటే ఎంపికల్ ఫార్ముల మీద కూడా ఒక సమ్ ఉంటుంది అది చేయండి ఇవి చేయండి ఖచ్చితంగా ఒక షార్ట్ వస్తుంది రాసేస్తారు నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్లా ఆఫ్ హీట్ సమేషన్ హెస్లా క్వశ్చన్ మీకు బాగా ఇంపార్టెంట్ డైరెక్ట్గా నుండో వింటూనే ఉంటారు నాకు తెలిసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ సెకండ్ లా ఆఫ్ ధర్మోడైనమిక్స్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అలాగే మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ ధర్మోడైనమిక్స్ సో ధర్మ డైనమిక్స్ లెసన్లో మెయిన్ ఫస్ట్ లా సెకండ్ లా అనమాట నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లిచార్ట్ లేయర్స్ ప్రిన్సిపల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లిచార్ట్ లేయర్స్లో రెండు అమ్మ సో రెండు ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట ఒకటే కంటెంట్ రెండు ఈక్వేషన్ సో టూ ఎస్ఓ టూ ప్లస్ ఓ టూ టూ ఓ త్రీ ఒకటి ఎన్ టూ ప్లస్ త్రీ హెచ్ టూ టూ హెచ్ త్రీ ఒకటి ఈ రెండు కూడా ఒకే దగ్గర ఇచ్చేసాను మీకు నేను అలాగే లూయిస్ యాసిడ్ బేస్ థియరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్రాన్స్టర్ లౌరీ యాసిడ్ బేస్ థియరీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ సాల్ట్ హైడ్రాలసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవి కూడా అండ్ రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ వారి రెండిటికి రిలేషన్ చెప్పాలన్నమాట రెండు ఈక్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్గా మీరైతే అక్కడ గమనించవచ్చు సో ఇవన్నీ లెసన్ వైజ్ ఓకేనా లెసన్ వైజ్ డైరెక్ట్గా మీకు ఒక యూనిట్ తర్వాత ఇంకొక యూనిట్ అసెండింగ్ ఆర్డర్లోనే మనం పెట్టడం జరిగింది మీరు అవి అలా చూడొచ్చు ఓకేనా సో ఇంకా మీకు మిగతా యూనిట్స్ మిగతా యూ అంటే సబ్జెక్ట్స్కి సంబంధించి వీడియోస్ కావాలంటే ఒక్కసారి నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ వీఆర్ అప్లోడింగ్ ఓకే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ సో హార్డ్ వాటర్ అంటే ఏంటి సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి టర్మ్స్ అనేవి రాయాలన్నమాట అలాగే మెథడ్స్ ఇవే మెథడ్స్ అంటే ఐఆన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఒకటి కాల్గన్ మెథడ్ ఒకటి ఈ రెండు కూడా రాయాలి ఈ రెండు వేరే వేరే క్వశ్చన్స్ అంటే వేరే అంటే ఇలాగే ఇస్తాడు మీకు టెక్స్ట్ బుక్లో కానీ వర్క్ బుక్లో కానీ డైరెక్ట్గా ఎలాగే ఉంటుందో అలా ప్రిపేర్ అవ్వాలి అలాగే ఐసోమెరిజంకు సంబంధించి అసలు ఐసోమెరిజం అంటే ఏంటి అందులో పొజిషన్ ఐసోమెరిజం ఏంటి ఫంక్షనల్ ఐసోమెరిజం ఈ రెండు కూడా ప్రిపేర్ అవ్వాలి అలాగే రైట్ ద యూసేజ్ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్ ఈ హైడ్రోజన్కి సంబంధించి క్వశ్చన్ పక్కా అమ్మ క్వశ్చన్ పేపర్లో అది ఎస్ఏలు అవ్వచ్చు షార్ట్లు అవ్వచ్చు హైడ్రోజన్ అనే వర్డ్ యూజ్ చేసి దాని యొక్క యూసేజ్ కోసం మనకు అడుగుతాడు పక్కా ప్రిపేర్ అవ్వండి రైట్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఇక్కడ సిఎస్ఈ టూ ఇచ్చాడు ఏబిసి దానికి సంబంధించి అక్కడ ఏ ఏ ప్రొడక్ట్స్ వస్తాయి అనేది మీరు రాయాల్సి ఉంటుంది అలాగే టూ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎథిలిన్ ఎథిలిన్కి సంబంధించి ప్రిపరేషన్ ఎలాగా అని చెప్పి మెథడ్స్ రాయాలి ఎలాగైతే బెంజీను ఎలాగైతే ఇసిట్లీను ఇవి ఉన్నాయి అలాగనమాట అలాగే హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ రాయాలి అలాగే కోఆర్డినేట్ కౌలెంట్ బాండ్ అంటే ఏంటి దాని మీద ఒక ఎగ్జాంపుల్ డైమండ్ అంటే ఏంటి గ్రాఫైట్ అంటే ఏంటి సపరేట్గా చదవండి అవి అక్కడ మీకు యూజ్ అవుతాయి ఫలరెన్స్ బక్ మినిస్టర్ ఫలరెన్స్ ఉంటుంది కదా అది కూడా చదవండి అలాగే ఈ పేర్ ఎఫెక్ట్ అంటే ఏంటి క్యాటనేషన్ అంటే ఏంటి అలట్రోపీ అంటే ఏంటి ఇవన్నీ కూడా డెఫినేషన్స్ టైపు వీలైనంత వరకు ఫోర్ మార్క్స్ ఇస్తారు అలాగే టూ మార్క్స్ మీద వీడియో కూడా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా నెక్స్ట్ వీడియోలో మీకు ఇందులో టూ మార్క్స్ పెడతాను ఇంకా టూ బీ ఇవి వన్ బి ఇవి కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను విత్ యోర్ సపోర్ట్ కావాలా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే సో ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మీకైతే మంచి మార్క్స్ వస్తాయని అయితే నేను చెప్పడం జరుగుతుంది సో డోంట్ మిస్ దీస్ డెఫినెట్గా ఇవన్నీ ప్రిపేర్ అయ్యి టెస్ట్లు రాయండి డెఫినెట్గా ఇవన్నీ అలా పడిపోతాయి అనమాట అంటే పక్కా రిపీటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైవ్ స్టార్ ఫైనలిస్ట్ క్వశ్చన్స్ ఇవి సో ఇవి ఎవరూ వదలకూడదు అందరూ చేయాలి ఓకేనా పాస్ అవ్వడానికైనా అంటే ఇన్ని క్వశ్చన్స్లో కొన్ని చేస్తే పాస్ అవుతారు మంచి మార్క్స్ రావాలనుకుంటే మాత్రం ఇవన్నీ చేసేయచ్చు ఓకేనా రైట్ సో అదనమాట వీడియో ఇఫ్ యూ ఫైండ్ ఇట్ యూజ్ఫుల్ Give a like. Thank you. Thank you so much.